హలో ఓన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఇంతకు ముందు సెషన్లో మనం ఒక క్రియను తీసుకొని దాన్ని ఆయా సందర్భాల్లో ఎలా ఉపయోగించి మాట్లాడవచ్చు అనే దానిపైన కొన్ని వాక్యాలను అయితే నేర్చుకున్నాము అదేవిధంగా ఈ సెషన్లో కూడా మరొక క్రియను తీసుకొని దానిపైన కొన్ని వాక్యాలు నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము హిందీ గ్రామర్ అంటే భయం ఉంది గ్రామర్ రావడం లేదు కానీ భాష నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మరిన్ని ఇలాంటి క్రియలను ప్రతిరోజు నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా విఆర్ఆర్ టూరియల్స్ తరఫు నుంచి ఒక కోర్స్ అవైలబుల్ ఉంది అదేంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజుల కోర్సు ఇది దీనిలో మేము ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా ఒక ఐదు క్రియల్ని మన డే టు డే లైఫ్లో ఉపయోగపడేటువంటి ఒక ఐదు క్రియలను తీసుకొని వాటిపైన ప్రతి క్రియకు కూడా ఐదు ఉదాహరణలతో పాటుగా ప్రతిరోజు ఐదు క్రియలు ఇరవై ఐదు వాక్యాలు ఫైవ్ వర్బ్స్ అండ్ ట్వంటీ ఫైవ్ సెంటెన్సెస్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది వాటిని చూసి నేర్చుకుంటూ మీరు ఇంకా ఈజీగా హిందీ నేర్చుకునే అవకాశం ఉంటుంది అండ్ అలానే స్పోకెన్ హిందీ కంప్లీట్ కోర్స్ తెలుగు టు హిందీ బుక్ అవైలబుల్ ఉంది అలానే ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదవ తారీఖు నుండి ఆన్లైన్ స్పోకెన్ హిందీ కోర్స్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్పోకెన్ హిందీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా బుక్ పర్చేస్ చేయాలన్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నంబర్ని కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఈరోజు నేను తీసుకున్నటువంటి క్రియ ఏంటంటే బోల్నా బోల్నా అంటే మాట్లాడట చెప్పుట ఈ బోల్నా అనే పదానికి ఆల్టర్నేట్ హిందీలో ఇంకొక మూడు క్రియలు ఉన్నాయి అవేంటంటే కెహనా బాత్ కన్న బతానా వీటిని కూడా చెప్పుట మాట్లాడటాన్ని అర్థంలో వాడతాము కానీ ఆయా సందర్భాన్ని బట్టి వాటినైతే మనం ఉపయోగిస్తాము కెహనాన్న కూడా చెప్పుట బాత్ బాత్కర్ణ మాట్లాడట బతానా తెలియజేయట ఇలా సందర్భాన్ని బట్టి మనం వీటిని ఉపయోగిస్తాము ఇక్కడ బోల్నా మీద మనం కొన్ని వాక్యాలను అయితే చూద్దాము ఫస్ట్ వన్ నేను మాట్లాడాను చెప్తున్నా మనం నేను అతనితో మాట్లాడాను దాన్ని ఎలా చెప్తాము మే బోలా మే మే అంటే నేను బోలా బోలా అంటే మాట్లాడాను అదే స్త్రిలింగ్ అనుకోండి మే బోలీ మే బోలి నేను మాట్లాడాను ఇలా చెప్పచ్చు దూసరి వాళ్ళి నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రెసెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను మీతో అప్పుడు ఎలా చెప్తాము నేను మే బోల్ రహిహ మే బోల్ రహిహం నేను మాట్లాడుతూ ఉన్నాను అదే పులింగ్ అనుకోండి మే బోల్ రహాహు మే బోల్ రహాహు నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ క్రి ఒక్కటే మారుతుంది ఏంటది బోల్నా అనేది అదే ఇక్కడ మీరు ఖానా ఖానా అనే పెట్టుకోండి తినడం మే ఖా రహిహు నేను తింటున్నాను పీనా త్రాగడం మే పీ రహిహం నేను త్రాగుతున్నాను అదే లిక్నా వ్రాయిటా మే లిక్ రయీహు నేను రాస్తున్నాను ఈ విధంగా చెప్పవచ్చు ఇక్కడ క్రియ అయితే మారుతుంది కానీ ఈ వాక్యం అనేది ఇలానే ఉంటుంది మే బోల్ రహిహూ నేను మాట్లాడుతూ ఉన్నాను స్త్రీలింగ్ పులింగ్ అయితే మే బోల్ రాహు నేను మాట్లాడుతూ ఉన్నాను నెక్స్ట్ వన్ తీసిరి వాలి సెంటెన్స్ నేను ఏం మాట్లాడాలి ఎవరిదైనా మనకు తెలియని వ్యక్తులతో మాట్లాడాలి మనకు అర్థం కాదు ఏం మాట్లాడాలో అప్పుడు అంటాం నేను ఏం మాట్లాడాలి అక్కడికి వెళ్ళి అలాంటి సందర్భాల్లో ఎలా చెప్పవచ్చు నేను ముజే ముజే క్యా బోల్నా చాహియే క్యా బోల్నా చాహియే ఏం మాట్లాడాలి క్యా అంటే ఏమిటి బోల్నా అంటే మాట్లాడడం చాహ్యే చాహ్యే అంటే కోరుకునడం కావాల్సి ఉంది అని నేను ఏం మాట్లాడాల్సి ఉంది అక్కడ ముజే క్యా బోల్నా చాహ్యే నేను ఏం మాట్లాడాలి అదే ఇక్కడ బోల్నా అనే క్రియను తీసి కర్ణ పెట్టండి కర్ణ అంటే చేయడం ఇప్పుడు చూద్దాం సెంటెన్స్ ఎలా ఉంటుందో నేను ఏమి చేయాలి ముజే క్యా కర్నా చాహియే ముజే క్యా కర్నా చాహియే నేనేం చేయాలి ముజే క్యా కాన చాహియే నేనేం తినాలి ముజే క్యా లిఖినా చాహియే నేనేం రాయాలి ఈ విధంగా చెప్పచ్చు క్రియ ఒక్కటే మారుతుంది సెంటెన్స్ అయితే ఇదే ఉంటుంది ముజే క్యాబ్ బోల్నా చాయి నేను ఏం మాట్లాడాలి ఈ విధంగా చెప్పచ్చు నేను బోల్నా అనే క్రియను తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఈ క్రియను తీసేసి మనం ఏ క్రియను పెట్టినా కూడా సెంటెన్స్ అయితే ఇదే ఉంటుంది మీరు ఆ విధంగా కూడా ప్రయత్నించి చూడండి అలా అయితే మనకి మరి కాస్త నేర్చుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వన్ నేను చెప్పి చెప్పి అలసిపోయాను సాధారణంగా మాట్లాడే మాటలు ఇవి ఇంట్లో పిల్లలు చాలా గోలగోళ చేస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు అప్పుడు మనం విసుక్కుంటూ చెప్తూ ఉంటాం నేను చెప్పి చెప్పి ఇంకా చెప్పలేను ఇలాంటి సందర్భాల్లో ఇలా చెప్పవచ్చు నేను మే చెప్పడం మాట్లాడడం బోల్నా అదే చెప్పి చెప్పి అన్నప్పుడు అంటే చెప్పి బోల్కర్ చెప్పి చెప్పి బోల్ బోల్కర్ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను తిని అన్నప్పుడు కాకర్ కాకర్ తిని తిని సో సోకర్ నిద్రపోయి నిద్రపోయి పీ పీకర్ త్రాగి త్రాగి ఈ విధంగా చెప్పొచ్చు బోల్ బోల్కర్ చెప్పి చెప్పి తక్ చుకిహూ తుకి హూం జానా అంటే అలసిపోవడం జానా అలసిపోట మే తగ్గయి మే తగ్గయి నేను అలసిపోయాను జానా అలసిపోట ఇక్కడ అలసిపోయానన్నప్పుడు తగ్చుకి హూ తగ్గయి హూ ఈ విధంగా చెప్పచ్చు మే బోల్ బోల్కర్ థచ్చుకిహు నేను చెప్పి చెప్పి అలసిపోయాను అది ఇక్కడ బోల్నా క్రియం తీసేసి మనం తినడం పెడదాం మే ఖా ఖాఖాకర్ థక్చుకిహు నేను తిని తిని అలసిపోయాను తిని తిని ఎవరు అలసిపోరు అంతవరకు తినరు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను మే సో సోకర్ థక్చుకీహూ నేను నిద్రించి నిద్రించి అలసిపోయాను మే సున్ సున్కర్ థక్చుకిహు సున్ సున్కర్ విని విని నువ్వు అలా చెప్తూనే ఉన్నావు నేను వింటూనే విన్నాను విని విని అలసిపోయాను మే సున్ సున్కర్ థక్చుకీహు నేను విని విని అలసిపోయాను మే బోల్ బోల్కర్ థక్చుకీహు నేను చెప్పి చెప్పి అలసిపోయాను ఈ విధంగా చెప్పవచ్చు చెప్పి చెప్పి లేదా మాట్లాడి మాట్లాడి అలసిపోయానన్నా కూడా మనం బోల్ బోల్కర్ దాన్ని ఉపయోగించవచ్చు నెక్స్ట్ వన్ ముసలామె చెప్పింది ఆమె ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయలేదని ఎవరికి చెడు చేయలేదని అంటే ఎవరికి ఎప్పుడూ అవి హామ్ చేయలేదు అందుకని మనకు చెప్తుంది ఎలా చెప్తారు ముసలామే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసలామే అంటే బుడియా బుడియా అంటే ముసలామి బూడాపన్ అంటే ముసలితనం బూడాపన్మే ముసలితనంలో బూడా బూడా అంటే ముసలి ఇక్కడ ముసలామే స్త్రీలింగం కనుక మనం బుడియా అన్నాం అదే ముసలాయన ఒక పెద్ద ఆయన ముసలాయన అనుకోండి మనం బూడా ఆద్మి అంటాం బూడా ఆద్మి అంటే ముసలాయన ఇక్కడ ముసలామి బుడియా ముసలామి చెప్పింది బుడియా బోలి బుడియా బోలి చెప్పింది కీ ఏమని ఉస్నే కబీ కిసీకా కోయి బురా నహీ కియా ఉస్నే ఆమె కబీ కబీ అంటే ఎప్పుడూ కూడా కిసీకా ఎవరికీ కూడా కోయి ఎటువంటి ఏమి బురా నహీకియా బురా అంటే చెడు అచ్చా బురా అచ్చా అంటే మంచి బురా అంటే చెడు ఆపోజిట్ నహి కియా చేయలేదు కియా అంటే చేసింది నహి కియా చేయలేదు బుడియానే బోలికి ఉస్నే కబి కిసీకా కోయి బురా నహి కియా ముసలామె చెప్పింది ఏమని ఆమె ఎప్పుడు కూడా ఎవరికి చెడు చేయలేదని ఇక్కడ కీ అంటే ఏమని బుడియానే బోలి ఆమె చెప్పింది కీ ఏమని చెప్పింది ఉస్నే కబి కిసీకా కోయి బురా నహి కియా ఆమె ఎవరికి ఎప్పుడు కూడా చెడు చేయలేదు నెక్స్ట్ వన్ అతడు రేపు వస్తానని చెప్పాడు నా ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు రేపు వస్తానని అది నేను ఎలా చెప్తాను అతడు రేపు వస్తానని చెప్పాడు అతడు అంటే వహ వహ అంటే అతడు ఆమె అది ఆ యహ్ అంటే ఇతడు ఈమె ఇది ఈ అదే ప్లూరల్ అయితే అతడికి ప్లూరల్ ఏమవుతుంది వాళ్ళు అంటే వహ కాస్త వే అవుతుంది యహ కాస్త ఏ అవుతుంది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు వీటికి గ్రమిటికల్లీ రూల్స్ ఏముండవు మనం అలా గుర్తుపెట్టుకోవాల్సిందే అతడు వహ ముజుసే బోలా ముజ్సే ముజ్ అంటే నాతో ముజ్ అంటే నేను ఇక్కడ సే అంటే తో అని అర్థాన్ని ఇస్తుంది ముజ్సే నాతో బోలా చెప్పాడు కీ ఏమని ఓ కలాయగా అతడు రేపు వస్తానని వహ ముజుసే బోలాకి ఓ కలాయగా అతడు రేపు వస్తానని చెప్పాడు వహ్ ముజుసే బోలాకి ఓ కలాయగా అదే స్త్రీలింగ్ అనుకోండి వహ్ ముజుసే బోలీకి ఓ కలాయిగి ఇక్కడ బోలా కాస్త అయితే బోలి అవుతుంది వహ్ ముజుసే బోలీకి ఓ కలాయిగి ఆయేగా ఆయేగి స్త్రీలింగైతే ఆయేగి పులింగైతే ఆయేగ నెక్స్ట్ వన్ శుభోదయం గుడ్ మార్నింగ్ నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావో చెప్పు శుభోదయం అంటే యా శుభోదయ్ శుభోదయ్ సుప్రభాత్ అదే మధ్యాహ్నం అయితే శుభ మధ్యాహ్నం సాయంత్రం అయితే శుభ సంధ్య శుభశ్యామ్ ఈ విధంగా చెప్తాము నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావో చెప్పు బోలో బోలో చెప్పు క్యా బోల్నా చాతే హో ఏం చెప్పాలనుకుంటున్నావు క్యా అంటే ఏమిటి బోల్నా చాతేహో చాహ్నా అంటే కోరుకోవడం ఇక్కడ బోల్నా చాతేహో అంటే ఏం మాట్లాడాలని కోరుకుంటున్నావు అని బోలో క్యా బోల్నా చాతేహో చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు సుప్రభాత్ గుడ్ మార్నింగ్ బోలో క్యా బోల్నా చాతేహో చెప్పు ఏం చెప్పాలని అనుకుంటున్నావు ఇక్కడ బోల్నాకు బదులు కెహనా అని అనుకోండి కహో క్యా కేహనా చాతేహో కహో చెప్పు క్యా కేహనే చాతేహో ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ విధంగా చెప్పవచ్చు సుప్రభాత్ బోలో క్యా బోల్నా చాతే హో చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ హో వచ్చింది అంటే ఇక్కడ తుమ్ ఉంది అంటే నీవు అన్నాం గనక తుమ్ హో అదే మీరు అన్నావనుకోండి అప్పుడు తమరు మీరు అంటే ఆప్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే బోలియే ఆప్ క్యా బోల్నా చాతే హే బోలియే ఆప్ వచ్చింది కనుక మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం కనుక అక్కడ బోలో కాస్త బోలియే అవుతుంది బోలియే ఆ క్యా బోల్నా చాతే హే మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారో అది చెప్పండి ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ వన్ అతడు హిందీ భాషలో మాట్లాడుతున్నాడు అతడు అంటే వహ హిందీ హిందీ భాష భాష భాషలో అన్నప్పుడు ఇక్కడ లో అంటే మే భాషలో అంటే భాష మే బోల్ రహ హే మాట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ సెంటెన్స్ చెప్పాను మే బోల్ రూ నేను మాట్లాడుతున్నాను వే బోల్ రహే హే వారు మాట్లాడుతున్నారు వహ బోల్ రా హై అతడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు హిందీ భాషలో మాట్లాడుతున్నాడు హిందీ భాష మే బోల్ రా హై హిందీ భాష ఇది తీసేస్తే వహ బోల్ హై అతడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు హిందీ భాషలో మాట్లాడుతున్నాడు హిందీ భాషా మే బోల్ హై వహ అంగ్రేజీ మే బోల్ హై అతడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు వహ ముజు బోల్ హై అతడు నాతో మాట్లాడుతున్నాడు నాతో అంటే ముజ్సే హిందీ భాషమే అంటే హిందీ భాషలో మే ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాము అబద్ధం చెప్పొద్దు నిజం చెప్పు డోంట్ లై అబద్ధం చెప్పొద్దు నిజం చెప్పు అబద్ధం అంటే జ్యూట్ దానికి ఆపోజిట్ నిజం సచ్ అబద్ధం జూట్ సచ్ నిజం అబద్ధం చెప్పొద్దు జూట్ మత్ బోలో ఇక్కడ అబద్ధం అంటే జూట్ వద్దు అన్నప్పుడు నహీ బోల్నా దాన్ని మనం వద్దు అంటే మత్ అని చెప్పుకున్నాం మత్ అంటే వద్దు అని మత్ బోలో చెప్పొద్దు మత్ బోలో చెప్పొద్దు లేదా మాట్లాడవద్దు మత్ కరో చేయొద్దు మత్ కావో మత్ పీవో త్రాగొద్దు మత్ లికో రాయొద్దు మత్ జావో వెళ్ళొద్దు ఈ విధంగా మత్ అంటే వద్దు నహి అని అర్థాన్ని ఇస్తుంది ఏదైనా ఒక పని చేయొద్దు అన్నప్పుడు మత్ కన్నా అంటే మత్ అనే దాన్ని మనం ఉపయోగిస్తాము జూట్ మత్ కహో అబద్ధం చెప్పొద్దు అబద్ధానికి ఆపోజిట్ ఏంటి నిజం సచ్ సచ్ బోలో నిజం చెప్పు ఇక్కడ మత్ పెడితే సచ్ మత్ బోలో నిజం చెప్పొద్దు నిజం మాట్లాడొద్దు సచ్ బోలో నిజం చెప్పు నిజం మాట్లాడు జూట్ మత్ బోలో అబద్ధం చెప్పొద్దు సచ్ బోలో నిజం చెప్పు అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు కానీ సరిగా మాట్లాడలేడు అతనికి ఇంగ్లీష్ వచ్చు కానీ సరిగా మాట్లాడలేడు ఇవి ఇది ఎలా చెప్తాము అతడు అంటే వహ ఇంగ్లీష్ అంటే అంగ్రేజీ అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ మాట్లాడుతాడు బోల్తా వహ అంగ్రేజీ బోల్తా హై హై అంటే నార్మల్ హై ఇది డాట్ లేదు ఎందుకంటే వహ అనేది సింగ్లర్ వహ అనేది సింగులర్ కనుక మనం హై అంటాం అది ఇక్కడ వహకి ప్లూరల్ వే ఉందనుకోండి ఇక్కడ డాట్ వస్తుంది హైకి వే అంగ్రేజీ బోల్తే హే 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 అనేదాన్ని మనం ముక్కుతో పలుకుతాం వే అంగ్రేజీ బోల్తే హే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు బోల్తా కాస్తా బోల్తే అవుతుంది ఇప్పుడు సింగ్లర్ కనుక వహ్ అంగ్రేజీ బోల్తా హే అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు లేకిన్ కానీ సరిగా సరిగా అన్నప్పుడు టీక్సే టీక్సే అంటే సరిగా బోల్ నహి పాత మాట్లాడలేడు బోల్ నహి పాత మాట్లాడలేడు బోల్ నహి సత్తా మాట్లాడలేడు ఇక్కడ పాత అన్నది కూడా క్యాపబిలిటీని చెప్తుంది మాట్లాడలేడు బోల్ పాత అంటే మాట్లాడగలడని బోల్ నహి పాత అంటే మాట్లాడలేడని వహ అంగ్రేజీ బోల్తా లేకిన్ టీక్సే నహి బోల్పాతా అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడు కానీ సరిగా మాట్లాడలేడు ఇక్కడ అతడుకు బదులు ఆమె పెట్టామనుకోండి ఆమె అన్న కూడా వాహాని వస్తుంది వా అంగ్రేజీ బోల్తీహే లేకిన్ టీక్సే నహి బోల్పాతీ ఇక్కడ పాత కాస్త పాతి అవుతుంది బోల్తా కాస్త బోల్తీ వా అంగ్రేజీ బోల్తీహే లేకిన్ టీక్సే నహి బోల్పాతీ ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది కానీ సరిగా మాట్లాడలేదు ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ అతడు ఏదో మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆగిపోయాడు మనం ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో గుర్తొచ్చి లేదా అక్కడ మాటలు రాకపోవడం వల్ల సడన్గా ఆగిపోతాం అప్పుడు అకస్మాత్తుగా ఆగిపోయాం అప్పుడు ఏ విధంగా చెప్పొచ్చు వహ్ అతడు ఏదో మాట్లాడుతూ కూర్చు బోల్తే హుయే కూర్చు బోల్తే హూయే మాట్లాడడం అంటే బోల్నా అని కూర్చు ఏదో బోల్తే హుయే మాట్లాడుతూ ఇంతకు ముందు సెషన్లో మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడ హుయే ఎందుకు వచ్చిందంటే మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ బోల్తే హుయే అదే తింటూ ఉన్నాడు అనుకోండి కాతే హుయే తింటూ కాతే హుయే వింటూ సుంతే హుయే వింటూ నిద్రపోతూ సోతే హుయే ఈ విధంగా చెప్తాము ఇక్కడ మాట్లాడుతూ అన్నప్పుడు బోల్తే హుయే అకస్మాత్తుగా సడన్లీ అచానక్ అచానక్ అంటే అకస్మాత్తుగా ఆగిపోయాడు ఆగిపోవడం అంటే రుక్న రుక్న అంటే ఆగిపోవడం రుగ్గయా ఆగిపోయాడు రుగ్గయా ఆగిపోయాడు కుచ్ బోల్తే హుయే అచానక్ రుగ్గయా అతడు ఏదో మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆగిపోయాడు ఈ విధంగా చెప్పొచ్చు చూసాం కదా బోల్నా అనే క్రియను తీసుకొని దానిపైన కొన్ని వాక్యాలను అయితే మనం నేర్చుకోవడం జరిగింది ఇదే విధంగా మరికొన్ని క్రియలతో మరిన్ని వాక్యాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నమస్తే ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ తోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు ఏమి మిస్ అవ్వకుండా చూడండి బాగా నేర్చుకోండి